మరీ ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏం నచ్చెప్పేది? అదే చిన్న పిల్ల, ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడతా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా? అయినా అతని ప్రదేశాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడచ్చా? తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తా పెట్టి బిడ్డ. ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వుంటే నా కొంప మునుగుతుంటే. దెబ్బలే తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా, అదే అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు, ఎంతమంది మనల్ని శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తడితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది, ఒంటి మీద దెబ్బ నాలుగు రోజులు పోద్ది. కానీ ఇక్కడ కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేల కేసు కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటా. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు, అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రణగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రణగాడేమో ఆ కోపాన్ని నా మీద నా కూతురు మీద తీర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురుని అడిగించి పెళ్లి చేయాలంట. వెనవకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే, ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని ఎనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రను మొఖం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలు ఒకటి ఎలా అడుగుతాను. అమ్మా, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో, నేను. ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంట. ఇంకా వరంగల్ ఏంటండి, జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన జంట నల్లే వంద మల్లే. ఇది నా మనసు ఉండిపోవే వెండి వాన తేదీల చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి. ఈ వర్ష సాక్షిగా మన ఇద్దరు ఒకటే పోయాం. నువ్వస్తానంటే నేను తంటానా? నీ నుంచి
వచ్చాడురా. రే ఎలా ఉన్నావురా? రే ఎంత కాలం ఏంటరా? బాగున్నావా? అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అని వాడు ఊహించడు. అలాగని దూకుడుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. నా మాటిను, ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటుంది? కాపర్ మెట్లా చేస్తుందిరా. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈపాటికి ఏదైనా చేసిండేవాడు. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు, అందుకనే నిన్నేం చేయలే. కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకటగాడు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం పెట్టలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నేను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకొని కాదు, చీర మార్చుకొని. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా? మీ ఇంటి రామాయణం సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో.